మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ప్రభుత్వ సలహాదారులను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ముగ్గురు సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డి, షబీర్ అలీ, హరకర వేణుగోపాల్ను నియమించింది. ఇందులో షబీర్ అలీకి కేబినెట్ హోదా కల్పించింది. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం సలహాదారులను నియమించింది. ముగ్గురు సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డి, షబీర్ అలీ, హరకర వేణుగోపాల్ను నియమించింది. ఇందులో షబీర్ అలీకి కేబినెట్ హోదా కూడా కల్పించింది. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ప్రభుత్వ సలహాదారుల నియామక ప్రక్రియ ఎట్లా జరిగింది? డీటెయిల్స్ ఏంటి చారి? కొద్దిసేపటి క్రితమే ప్రభు ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురు ప్రభుత్వ సలహాదారుల నియామకానికి సంబంధించినటువంటి జీవోల్ని వారికి కేబినెట్ హోదాని కల్పిస్తూ కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డిని సీఎం సలహాదారుగా నియమించారు. అలాగే హరికర వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు, ప్రోటోకాల్ వ్యవహారాలన్నింటినీ చూస్తారు. ఇతనికి హరికర వేణుగోపాల్ కూడా ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ప్రోటోకాల్ అలాగే పబ్లిక్ రిలేషన్ కి సంబంధించినటువంటి అంశం మీద ఆయనకి రెండు విభాగాలని సలహాదారుగా నియమించింది. అలాగే మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీకి కూడా ప్రభుత్వ సలహాదారుగా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ సంబంధించినటువంటి శాఖలకి ఆయన్ని సలహాదారుగా నియమించింది. ముగ్గురికి కూడా కేబినెట్ రాష్ట్ర మంత్రి హోదాని ఇస్తూ కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మల్లు రవి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లు రవికి ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి హోదాని ఇస్తూ ఆయన కొద్దిసేపటి క్రితమే జీవోని జారీ చేసింది. చాలా రోజులుగా పార్టీలో పదవుల కోసం సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. పదవుల నియామకం, భర్తీకి సంబంధించినటువంటి ప్రాసెస్ కోసం చాలా మంది నాయకులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వచ్చినటువంటి నాలుగు పోస్టింగ్లకు సంబంధించినటువంటి విషయాల్లో ఎమ్మెల్సీగా షబీర్ అలీని నియమిస్తారు అనేటువంటి అవకాశం ఇస్తారనేటువంటి చర్చ జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా షబీర్ అలీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి చాలా రోజులుగా సన్నిహితంగా వచ్చారు. ఆయనకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఆయన్ని సీఎం కి సలహాదారుగా పబ్లిక్ ఇష్యూస్ కు సంబంధించినటువంటి ఎపిసోడ్ లో ఆయన్ని నియమిస్తూ కొద్దిసేపటి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తానికి తన కోటరీలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రాధాన్యత కల్పిస్తూ సలహాదారుల నియామకాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. మల్లు రవి నాగర్ కర్నూలు పార్లమెంట్ లో పోటీ చేద్దామనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అయితే ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక నియమించినటువంటి నేపథ్యంలో నాగర్ కర్నూలు సంబంధించినటువంటి టికెట్ అంశానికి సంబంధించి కొంత చర్చ కూడా జరుగుతుంది. ప్రస్తుతానికి నాలుగు నియామకాలకు సంబంధించి కొద్దిసేపు క్రితమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు ప్రభుత్వ సలహాదారుల తనకు వారికి అవకాశం ఇచ్చారని అనుకోవచ్చు. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చారి.